స్వామి హనుమ నామస్మరణ ఫలితం మనలో ఎక్కువ మంది ఇష్టంగా పూజించే దేవుళ్ళల్లో ఆంజనేయస్వామి ఒకరు వేరువేరు రూపాల్లో ఆంజనేయ స్వామి దర్శనమిస్తూ ఉంటాడు ఇంట్లో సుందరాకాండ పారాయణం వినుట కానీ చదవటం కానీ చేయడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయండి మంచి శుభ ఫలితాలు ఉంటాయి హనుమంతు యంత్రము ఇంట్లో ఉంచి పూజిస్తే మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు సుందరాకాండ పారాయణం చేసిన వారు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఏమైనా మానసిక సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా దూరం అవుతాయి ఇంట్లో తప్పనిసరిగా ఆంజనేయ స్వామి విగ్రహం లేదా ఫోటో ఉంటే అనుకూల ఫలితాలు కలుగుతాయి విద్యార్థులు హనుమంతుని పూజిస్తే వారిపై ఉంటాయి మంగళారం హనుమంతుని దేవాలయాన్ని దర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాను రోజూ ఉదయం సాయంత్రం స్మరించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు హనుమంతు ముందు మట్టి ప్రమిదలో దీపం వెలిగించినట్లయితే కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది హనుమంతుడు ఉన్న ప్రతి చోట సమస్త భోగభాగ్యాలు కలుగుతాయని సీతమ్మవారు వరం ఇచ్చారట ఎవరికైనా ఇళ్లల్లో అండి సమస్యలు చికాకు పని కాకపోవడం అలాంటి సమస్యలు కనుక ఉంటే మీరు హనుమంతుడు ఆలయానికి వెళ్ళి రోజు ఎనిమిది ప్రదక్షిణాలు పదకొండు రోజులు చేయండి కొంతమంది నలభై ఐదు రోజులు కూడా చేస్తారండి వీలు కాని పక్షంలో పెద్దవారైతే పదకొండు ప్రదక్షిణాలు మనసారా ఆ స్వామిని అనుకుని ఖజూర పళ్ళతో చేసి తప్పకుండా మీకు శుభ ఫలితాలు ఆ భగవంతుడు ఇస్తాడండి ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజిస్తారో వారికి భూత ప్రేత బాధలు పిశాచాల బాధలు కూడా తొలగిపోతాయి భక్తితో హనుమంతుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి శ్రీరామ జైరామ జై జయ రామ సర్వే జనా సుఖినో భవంతు